మధ్య ఒక రెండు చిన్న విషయాలు చెప్పాలి సార్ మీకు. ఏంటంటే, అప్పుడే కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళు హనీమూన్కి అని చెప్పి వెళ్ళారు బయటికి. ఈ మధ్య నాకు తెలిసిన స్టోరీ, కొత్తగా పెళ్ళైన భార్యని పక్కన పెట్టుకుని ఎవరో ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళో, బస్సులో వెళ్ళేవాళ్ళో, ట్రైన్లో వెళ్ళేవాళ్ళో, లేకపోతే ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళు, పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే వాళ్ళని, వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటమ్ వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే ఇక్కడనే అతనికి ప్రాక్టీస్ అది. పాపం ఇప్పటికి 5 ఏళ్ళైంది పెళ్ళయి, ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు, నేను నచ్చలేదా, లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా, వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు, నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు, మా వారి కన్నా అందంగా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు కనపడరు, అసలు ఆ దృష్టితో నేను ఎందుకు చూడను, ఈయన ఎందుకు అలా చూస్తున్నారు అనేది ఈవిడ నిజంగా ఇలా వీడికి నిజంగా పాపం వస్తుంది కదా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్. అది పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుందమ్మా, ఏం చేయలేక. కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి మనుషులు, అవసరమైతే కడిగేయాలి కదండి. ఎంత బాధ ఊరికే పాపం ఆడవాళ్ళు చాలామందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే, పొతడు వాడు ఎంత ఏడుపించుకు తింటున్నా సరే తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకమ్మా తగిలేదు ఎవరికి, మీ భర్తకైనా, ఈవిడ భర్తకి రేపు వద్దు అది ఆవిడకి తగులుతుంది కదా. అంతకంటే ఏమిటయ్యా నీ ప్రవృత్తి ఏకాంతంగా విడిగా ఏమిటైపోతుంది ఈ రోజుల్లో, అప్పుడే పూర్వం అయితే భయపడచ్చు, ఇవాడు అంత ఇదేం లేదు, హాయిగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను ఏంటి పరిస్థితి. ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దా, అందం గురించి కాపురాలు చేస్తారా, అవి చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు, చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది, దాన్ని బట్టి ఉంటుందా, అందంగా లేకపోయినా కూడా చూడటం తప్పే, అది ఒక తాడి కట్టావు అగ్ని సాక్షిగా కట్టుబడి ఉండాల్సిందే భర్త అయినా సరే భార్య అయినా. ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా, మరి అలా చూస్తే ఏమనిపిస్తుంది అది మీకు ఇలా సంతృప్తి పడ్డం అనేది చూడండి, ఇది తాత్వికంగా తప్పు ఇది. ఏమి చేయలేక ఆ పాపం తగులుతుంది కదా, తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తి పడి ఊరుకుంటారా, ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి అడిగేవలసింది, తేలిపోతుంది అది. ఖచ్చితంగా చాలామంది మారుతారమ్మా, మొగాళ్ళు కూడా ఇవేమి ఇదివరకున్నంత రౌడీజంగా లేరుపు, అన్నీ అయిపోయి అయ్యి బాబోయ్ ఇది ఎలా అడుగుతోందంటే ఏమిటో అని వాడు భయపడిపోతాడు. దాని పరిష్కారాలు దానికి ఉంటాయి. నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను, పేర్లు వద్దు విషయం వద్దు, భర్త ఏదో ఇలా వేరే చూపుల్లో ఉన్నాడంటే ఆవిడ ఏం చేసింది తెలుసా, పెళ్ళి వాళ్ళకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఈవిడ చక్కగా ఒక కుర్రాన్ని వేసుకుని రిక్షాలో సినిమాకి వెళ్ళి వచ్చింది. తక్క కుక్కగా అడుగు చెప్పు దెబ్బ, బెస్ట్ పని. ఆ పని చూడగా చేసింది, చూడగా చక్క చూస్తుండగా దిగింది. ఏమిటి ఇలా అన్నాడు, నువ్వేమిటి అలా అన్నాడు, నేను మానేస్తాను నువ్వు మానేయను, సుఖంగా అన్యోన్య దాంపత్యం సుఖంగా ఉన్నారు, ఎప్పటికీ బాగున్నారు, వాళ్ళకి 70 ఏళ్ళు. ఆవిడ చెప్పిన సరదాగా నేను ఇలా చేశాను, నువ్వు కాదు స్టోరీ రాయవమ్మా ఈ విషయం అన్న బుద్ధి రావాలి. ఆ చర్య ఏదో తీసుకోవాలి, కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తి పడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుంది అనడం, లేకపోతే ఈయన మీద కోపాన్ని అత్తగారి మీద చూపించడం అనేది అనవసరం. నేరుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే అయిపోతుంది మంచిది. అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊరిలో ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలవలేదంటే అంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో దింపేశాడు మా వారు. ఇండియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక ఒక గ్రూప్గా ఏ గోవాకో ఇంకెక్కడికో ఇంకెక్కడికో వెళ్తారట. ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి. ఇదంతా కూడా వైఫ్ని వదిలేసే, పిల్లల్ని వదిలేసే, మరి నువ్వు అడగరా ఈ విషయంలో అన్నాను. అని అంటే వాళ్ళు వేరే వేరే అమ్మాయిని ఏమైనా తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా పెడతారట, ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని అంటే. సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో, మధ్యతరగతి వాళ్ళ అనవసరంగా చేసుకున్నాను నేను అని చెప్పాను దాని బాధ. నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం, సపోజ్ భార్య ఇలా చేస్తే ఆ ఒక్క ఆలోచన ఉంటే ఆత్మ సర్వభూతాలనే వేదాంతం అర్థమైతే సరిపోతుంది. ఆ ఒక్క ఆలోచన వస్తే మరి చేయడు, ఆ ఆలోచన వచ్చేలా మీరు చెయ్యాలంటున్నాను, మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం. అవును, ఆ ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు, సున్నితంగా ఉంటారు కొందరు, అది కాస్త తగ్గించుకుని గాంభీర్యం అన్నది అది. మీరు కఠినంగా ఉండదు, ఖచ్చితంగా ఉండండి, ఏం మీకు అన్యాయం జరుగుతోంది అడగడానికి ఏముంది దాంట్లో, అది ఒకటి పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా, నేను ఆ ఉద్దేశంతో చూడలేదు నా చూపే అంతా ఎదురు చెబుతారు కదా పోలేదు చెప్పనండి, అతని వివరణ అతను ఉంటుంది. సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు, అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మద్యంతో మనం ముగించుకుంటే మంచిది.
ఒరుళి జవిజనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరుళకు నవిశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. భారతంలో ఆంధ్ర మహాభారతంలో తెక్కన గారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమీ లేదు. అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయని వ్యాసుడు చెప్పింది అని యథాతథ అనువాదంలో చాలా చక్కగా చెప్పాడు. దీన్ని వెనక ఆంధ్రపత్రిక ఉండేది మంచి పెద్ద, అసలు అది ఒక్కటే పత్రిక అప్పట్లో, పత్రిక అంటే ఆంధ్రపత్రిక. దాంట్లో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ పద్యం వేసేవారు. ఇది ఒక్కటి చాలు ప్రపంచాన్ని బాగుచేయడానికి. అంచేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు తిరగాలి, మరి తిరగేసి ఆలోచించుకోండి. అయితే వాళ్ళు ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా. అది మేము బురజాడవారు దిద్దుబాటు కథ, మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం. దిద్దుబాటు కథలో బురజాడవారు అదే చెబుతారు, భర్తకి పాఠం చెబుతుంది ఆవిడ, సున్నితంగానే చెబుతుంది. దానికోసం విడాకులు అక్కర్లేదు, గొడవక్కర్లేదు, సున్నితంగానే చెబుతుంది. చెప్పచ్చు, మన పురాణ కథల్లో కూడా అలా చాలా ఉన్నాయి. అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని చేసుకుంటే సరిపోతుంది. ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ, లేదు మీ అహం చూపించడం కానీ, అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? మీరంటే చాలా ఇష్టం ఆవిడకి, నాకు అర్థమైంది. మీరంటే విపరీతమైన ప్రేమ, అందుకని ఆవిడ ఏం మాట్లాడదు, నాకు అర్థమైంది. మీరు చెప్పండి. అడుగుతాను పాపం. కళ్ళు ఎర్రబడ్డాని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి. ఇప్పుడు చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటున్నారు కదా, ఆ ప్రేమ ఆవిడలో కనపడుతుంది. సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే, పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. ఇంకప్పుడు వేరే వాంఛలవైనా సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు. కానీ కేర్ అంటుందిగా, కేర్ జాగ్రత్తలు తీసుకోవడం, ఆ బాధ్యత పెరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను. నేను వేదిక మీద మాట్లాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా ఇలా చూపిస్తుంది ఒక్కోసారి ఆపేమని. అంటే అప్పుడు 2 గంటలు దాటిపోయింది, 2 గంటలు దాటి మాట 2 గంటలు మాడతాను సాధారణ. సరే, నొప్పులు వచ్చి బాధపడుతూ ఉంటాను. ఒక్కోసారి భావావేశంలో సబ్జెక్ట్ అవకాశాలు పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది, ఏంటిది అని. అదే అది ప్రేమతోనే కదా. అంటే అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపట్లు చీటపట్లు ఉంటూనే ఉన్నాయి. కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే, దీర్ఘకాలం దాన్ని అట్టిపెట్టుకోకపోవడం. నా కోపం గురించి ఆవిడ చెబుతుంది అలాంటిది, చెప్పు. కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి, స్టార్ట్ అయ్యకమంట అది, అలా వెళ్ళి ఇలా వచ్చి సరికి పానే పోతుంది, వస్తుంది అనగానే పోతుంది, అనగానే పోతుంది. పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు మానలేదు, ఇంకా ఎక్కువ ఏదంటాను నేను. కారం తక్కువైతేనే అడుగుతాను నేను, ఎక్కువ ఏదో అడగను. ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటుంది, మా అమ్మ గుర్తొచ్చింది అంటారు కానీ కారం ఎక్కువైందని చెప్పాను. ఎందుకంటే ఎక్కువైంది అన్నాము ఒక చెప్పు తిని పెట్టేస్తుంది ఏమో చెప్పను, ఎక్కువైనా తింటాను. మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే, ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది, అది ఎలా ఎక్కువైతే తినలేదు. అవి ఉన్నాయి, సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి. కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్పింది చిన్నప్పటి నుంచి, స్వభావం కూడా అంతే, మా అమ్మ ద్వారా నేర్చుకున్నది, శాస్త్రం ద్వారా ఇంకాస్త పెరుగుతుంది. దాటాక మంట అంతే, తక్కువని ఇలా లేస్తుంది చల్లనిపోతుంది. ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే, అనుభవం మీద ఆకాశసేపు మాట్లాడదు, ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది అలాగే బాగోలేదు తెలిసి. ఇంకప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుందో తెలియదు. మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను అది. ఆవిడ గురించి మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం ఈ మధ్యదాకా మా అమ్మ నా దగ్గరే ఉంది. మా అత్తగారు మొన్నటి మా అమ్మ చాలా సౌమ్యరాలు. ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా, మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది. రావట్లేదు ఆవిడ ఉందా ఫీలింగ్ వదిలేమనండి, చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది ఉంచుకోండి కదా, హాయిగా ఆనందంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని, ఈయనకి అర్థమైంది ఆ విషయం. వాళ్ళ అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్. మీ అత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు 5-4 ఏళ్ళు నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరేమనుకున్నారు? నేను ఆవిడ మీద పద్యాలు చెప్పానమ్మా, ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ, ఆవిడ పట్ల ఉండేది భక్తి. ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మకంటే కూడా మా అత్తగారు గొప్పది. అంటే నేను స్వభావం గురించి కదా, ఆ సేవ. మా మామగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా, వచ్చి 12 ఏళ్ళు మంచంలో ఉండిపోతే ఇక సుమతి అనసూయ ఎవరు సరిపోరండి ఆవిడకి, అంత సేవ చేసి
పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు, మెంటల్లీ డిటీరియరేట్. ఎవరు చేస్తున్నారో తెలియదు, చేస్తున్న సేవ భార్య చేస్తుందనే విషయం తెలియదు మా మామగారికి, చిట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు. కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకున్నావిడ, పెళ్ళిళ్ళు మానేసి, పొరుళ్ళు మానేసి, పుణ్యాలు మానేసి, బంధువులను వదిలేసి, సమస్త శుభాశుభ కార్యాలు వదిలేసి, భర్తే నాకు ముఖ్యం, నేను ఎక్కడికే రాను అని చెప్పి ఎలా చేసేదంటే, మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టించి ఏదైనా పిండి వంట, ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున ఆ పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తిన్నాం. ఇక ఎవరు ఉంటారు ఈ కారణం అసలు అలాగే. మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను అని ఆవిడ అనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను. ఎందుకంటే ఈవిడ అక్కడ చను ఎక్కువ సహజంగా, నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా తీసుకురా అంటే తెచ్చుకుందా మన ఇద్దరం వెళ్ళని అక్కడ మా అన్నయ్యకి చెప్పి ఎందుకంటే అతను ఆయన బాగా చూసుకుంటారు, ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఆయన పంపించుకుంటే ఆయనకి అనిపిస్తుంది కదా, ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది కొంచెం అట్టు పెట్టుకోవాలి. పైగా అప్పుడు మా అమ్మ పోయాను కొత్త, మా అమ్మ లేదు కదండి, మాకు అమ్మ కావాలి కదా అది పంపించాను. అలవాటు ఉంది చూసాను నేను, మా అమ్మమ్మకి చేసింది, మా పెద్దమ్మకి, మా నాయనమ్మ గారికి, అందరికీ మహిళలకి అటువంటి మనుషులు చూడలేదు, పురుషులు కూడా ఇప్పటికి కూడా 83 ఏళ్ళు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది, అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడం చేస్తుంది. ఈ తోటకూర నేను గెలలేనా నువ్వు గెలాలా అని కూర్చుంటుంది. మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది, అది ఆ మొక్కలు ఏమో ఇలా బారా అమ్మాయి నేను దొరుకుతా. మా అత్తగారు అలాగే చిన్నపిల్లలు, నువ్వేం చిన్నపిల్ల 50 ఏళ్ళు చిన్నపిల్లలు నువ్వేం దొరుకుతావు అని ఆవిడ జరిగింది.